డీటెయిల్స్ చూస్తే తమిళనాడులో మరో నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెళ్లిలలో హాఫ్ సెంచరీ కొట్టిన ఓ మహిళ భాగోతం బయటకు వచ్చింది. చెన్నైకు చెందిన సంధ్య అనే నిత్య పెళ్లి కూతురు ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకుంది. తమిళనాడు తిరుపూర్కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్ లో సంధ్య వివరాలు చూసి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తీగలాగితే అమ్మడి అసలు విషయం మొత్తం బయటకు వచ్చింది. ఏళ్లు దాటినా పెళ్లి కాని ప్రసాదులే టార్గెట్ గా సంధ్య నడిపిన పెళ్లిళ్ల కహాని మొత్తం బట్టబయలింది. పెళ్లి సమయంలో ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో వివాహం చేసుకున్నట్లు తేలింది. సంధ్య వలలో ఓ డీఎస్పీ సహా 2 పోలీసు అధికారులు కూడా ఉండడంతో పోలీసులే షాక్ అయ్యారు. నగలు డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోందని విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సంధ్య కేవలం పెళ్లిళ్లు చేసుకునే కాదు, ఎంగేజ్మెంట్స్ చేసుకుని కూడా పలువురిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నిత్య పెళ్లికూతురు వ్యవహారంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఇస్తారు. ప్రవీణ్, ఈమె వలలో డీఎస్పీ అలాగే 2 పోలీసు అధికారులు కూడా పడినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయండి ప్రవీణ్. వరకు మనం నిత్య పెళ్లికొడుకు వ్యవహారాలే చూసాం. తాజాగా తమిళనాడులో నిత్య పెళ్లి కూతురు వ్యవహారం కూడా బట్టబయలైందని చెప్పుకోవచ్చు. దాదాపు 50 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసినటువంటి సంఘటన ప్రస్తుతం వెలుగు చూసింది. అయితే ఆ నగలు డబ్బులు లక్ష్యంగా చేసుకొని చాలా మంది యువకులను మోసాలు కూడా పాల్పడుతూ ఉంది. మరోవైపు ఇందులో పోలీస్ ఆఫీసర్లు సైతం కూడా ఈమె బుట్టలో పడిపోయి మోసపోయినటువంటి వారు ఉన్నారు. ప్రధానంగా తమిళనాడు తిరువురుకు చెందినటువంటి ఒక యువకుడు, 35 సంవత్సరాలు. అయితే కొంతకాలంగా అతనికి పెళ్లి కాకపోవడంసరికి అతను డేట్ ద తమిళ్ వే అనేటువంటి ఒక వెబ్సైట్ లో సంధ్యను చూశాడు. సంధ్యతోటి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో పోలీసులను ఆశ్రయించగా అసలు వాస్తవం కూడా బయటపడింది. గతంలో ఈమె దాదాపు 50 మందికి పైగా పెళ్లిళ్లు చేసుకొని ఈ విధంగా డబ్బులు తర్వాత బంగారాన్ని తీసుకొని ఉడాయిస్తుంది, తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ కూడా పాల్పడుతుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించినటువంటి సందర్భం కనపడుతుంది. ఇప్పటికే ఈమె వలలో ఒక డిఎస్పీ, 2 పోలీసు అధికారులు కూడా చిక్కుకున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. 50 మంది బాధితుల నుండి కూడా ఇప్పటికే కొంత సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ఇక సంధ్యను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తే మరికొన్ని అంశాలు బయటపడతాయనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి సంధ్య పైన కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో 2 పోలీసు ఆఫీసర్ల నుంచి కూడా భారీ ఎత్తులోనే నగదు తర్వాత బంగారాన్ని కూడా ఆమె తీసుకోవడం జరిగింది. మరోవైపు పెళ్లి కాని యువకులను టార్గెట్ గా చేసుకొని ఈ మ్యాట్రిమోని వెబ్సైట్లు కావచ్చు, తర్వాత ప్రైవేట్ వెబ్సైట్లు ఏవైతే ఉన్నా ఆ వెబ్సైట్లలో పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకోవడం, కేవలం 2-3 నెలలు మాత్రమే వాళ్ళతో కాపురం చేయడం, అనంతరం వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు నగదు ఏదైతే డబ్బు కావచ్చు తర్వాత బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని తీసుకొని ఎస్కేప్ అవుతూ ఉంది. దీంతో తమిళనాడు పోలీసులు ఈమె చేసినటువంటి అరాచకాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు.